బహుజనుల రాజ్యాధికారం కోసం కాంచీరామ్ చేసిన కృషి విలువ కట్టలేదని బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. కాంచీరామ్ జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలకు రాజ్యాధికారాన్ని లక్ష్యంగా కాంచీరామ్ స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి మాన్య శ్రీ కాంచీరామ్ చేసిన కృషి విలువ కట్టలేదని ముస్తాబాద్ మండలానికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన బహుజన్ సమాజ్ పార్టీ అధికారం కోసం ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలిపారు. బీఎస్పీ ముస్తాబాద్ మండల అధ్యక్షులు సుడిది నవీన్ ఆధ్వర్యంలో బుధవారం రోజున కాంచీరామ్ 29వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట జరిగిన కార్యక్రమంలో కాంచీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షులు నవీన్ తో పాటు ఉపాధ్యక్షులు జోగేల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, లింగంపల్లి బూదయ్య, మారగోని హరిబాబు, ఎల్ల రవి, నల్ల సంతోష్, పట్టణాధ్యక్షుడు సుంచు అరుణ్, సంతోష్, ఇతర నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మాన్యవారు కాంచీరామ్ గారి 89వ జయంతి పురస్కరించుకొని ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పించడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యవారు కాంచీరామ్ గారు ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఏదైతే ఉన్నారో 75% ఉన్న జనాలను అధికార పీఠంపైకి చేరడానికి ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు. సైంటిస్ట్గా ఉన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత ఆయనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియడం జరిగింది. ఆ సమయంలో కుల నిర్మూలన అనే బుక్ చదివిన మాన్యవారు కాంచీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్న అణగారిన ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలను అధికార పీఠం వైపు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేస్తే కానీ ఈ దేశంలో ఉన్న బహుజనుల పరిస్థితి మారదని ఆలోచించి ఈ దేశంలో ఉన్న అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు ఉభయన్ కుమారి మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత మాన్యవారు కాంచీరామ్ గారికి దక్కుతుంది. మానిన ఆలోచనను పదునుపెట్టి వాళ్ళ ఆలోచనలతోని గౌతమ్ బుద్ధి నుంచి మొదలుకొని మహాత్మా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ ఆలోచనను అమలుపరిచిన మహనీయుడు మాన్యవారు కాంచీరామ్ గారు. ఆయన ఈ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అధికారం సంపాదించి బహుజన్ సమాజ్ పార్టీని జాతీయ పార్టీగా నిర్మించిన ఘనత మాన్యవారు కాంచీరామ్ గారికి దక్కుతుంది. కాబట్టి ఈరోజు ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉన్నదని తెలియజేస్తూ ఈ విషయాన్ని ఉభయన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో, మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో మాన్యవారు కాంచీరామ్ గారి ఆలోచన విధానాల మేరకు బహుజన రాజ్యాన్ని స్థాపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క అధికారమే లక్ష్యంగా పనిచేయడం కోసం మేమందరం కదులుతానమని మీ ముందు ఆయనకు హామీ ఇస్తూ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. రాజాల సిరిసిల్ల నుంచి ఈ యొక్క ఈ రోజును చాలా గొప్ప శుభ సందర్భంగా భావించుకుంటున్నాము. ఉదాహరణ చెప్పాలి అంటే నేను దుక్కపల్లి వాసిని, నాకు రాజకీయంగా ఎలాంటి విషయాలు జరిగినప్పటికీ ఈ పార్టీ ద్వారా ఈ మహానీయులు అందించినటువంటి ఎజెండా ద్వారా నాకు రాజకీయాలు పరిచయం చేయడం జరిగింది.